ప్రభుత్వం కూడా తన పనితనం చూపెట్టింది. ఎందుకంటే రెండు మూడు విషయాలు మనకు స్పష్టంగా కనపడతాయి. మాకు ఇంతే వస్తుంది, మాకు ఇంతకన్నా ఎక్కువ రాదని వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఈ 8 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇప్పుడు మేము ఇదే మేము చేయగలిగేది, మా ప్రతిభకింతే, మా విత్తుపత్తికింతే, మా సామర్థ్యం ఇంతే అనేది వాళ్ళు చెప్పుకున్నారు దేశానికి. వాళ్ళ ఆచరణ ద్వారానే బయటపడ్డది. ఎందుకంటే 8 సంవత్సరాలలో కొత్త ప్రాజెక్టు కడితే మనకు తెలుస్తుంది, మనందరికి కూడా కొత్త ఫ్యాక్టరీ పెట్టినా మనందరికి తెలుస్తుంది ఎక్కడ లేదు. అది లేకపోగా ఉన్నాయని కూడా అమ్మేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చాలా చౌకగా కారు చౌకగా తమ దాబాదారులకు కట్టబడుతున్నటువంటి మాట వస్తూ ఉంది. రెండోది ఏమిటి, పాపులర్లీ ప్రజలకు రెండు విషయాలు వచ్చినాయి కొత్త నినాదాలు, అయితే డిమానిటైజేషన్ లేకపోతే మానిటైజేషన్. అయితే డిమానిటైజేషన్ ద్వారా లేకపోతే మానిటైజేషన్. గ్రామ పంచాయతీలు కూడా కుదవబెట్టుకోండి అని చెప్పింది వీళ్ళు. మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలంటే గ్రామ పంచాయతీలు కూడా మానిటైజేషన్ చేసుకోండి, పంచాయతీరాజ్ అసెట్స్ ఊళ్ళలో ఉన్న ఆస్తులు కూడా మానిటైజ్ చేసుకోమన్నారు. ఆ విధంగా పోతా ఉంది. ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే దేశంలో ఏం జరుగుతుంది అనేది పరిశీలించినప్పుడు ఇది మీద మేధావులు ముఖ్యంగా యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఫేమస్ ఒక కథ సోషల్ మీడియా ద్వారా నాటబడుతున్న విష ప్రచారం, అవాంఛనీయమైనటువంటి అనారోగ్యమైనటువంటి ఏ రకంగా కూడా ఆహ్వానించ తగనటువంటి ఒక దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు ఒక నినాదం. ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, గా ఫైల్స్ ఉంటే ఈ కాశ్మీర్ ఫైల్స్ ఏంటండి? నాకు అర్థం కాదు, ఇదో దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలి ఈ కాశ్మీర్ ఫైల్స్? దాకా వచ్చేది సెర్చ్ చేయదు. ఢిల్లీలో కాశ్మీర్ పండిట్లే చెప్తున్నారు, మాకు జరిగినటువంటి దీన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారం. మాకు అసలు ఏం ఒక పైసా పనిచేయలేదు, మాకేం రిలీఫ్ రాలేదు, ఎటువంటి లాభం లేదు అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. సో ఈ రకమైనటువంటి దేశ విభజన, ప్రజల విభజన చేసి ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదు, వలసలు తగ్గిపోయినాయి, తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతను ఇట్లా కంటిన్యూ చేయడానికి, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఈ ధాన్యం సేకరణ విషయంలో, తెలంగాణ విషయంలో గతంలో కూడా కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెట్టింది. ఆ రకంగా కాకుండా దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇప్పుడు యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్టు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అది సమంజసం కాదు. ఈరోజు కూడా ఇంతకుముందే ఢిల్లీలో ఏదో వచ్చినట్టుగా వార్త మాకు వచ్చింది, అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. మేము స్ట్రేట్ అవే ఒకటే డిమాండ్, ఎంఎస్పి నిర్ణయించేది బియ్యానికి కాదు, ధాన్యానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వడ్లు కొనడానికి నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఎంఎస్పి ప్రకారమే పంజాబ్లో మొత్తం మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు, దాని తర్వాత మిల్లింగ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో మా వడ్లు కూడా మొత్తం ఎంఎస్పి ద్వారా కొనండి, ఇక దాన్ని రా రైజ్ చేసుకుంటారా, బాయిల్ రైజ్ చేసుకుంటారా, భాగవతం ఆడించుకుంటారా, అది మీ బాధ్యత. మీకు ఎట్లా పట్టుకుంటే అట్లా చేసుకోవద్దు, మీకు ఏ అనుకూలమైతే అది చేసుకోండి. కానీ మీకు బాయిల్ రైజ్ చేయాలి, మేము ఎందుకు ఇస్తామండి బాయిల్ రైజ్? నాకు అర్థం కాదు, అది మాకేం సంబంధం? యూ టేక్ ప్యాడీ అండ్ పే ద ఎంఎస్పి, దట్స్ ఆల్, ఇట్స్ వెరీ సింపుల్. యాజ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ పంజాబ్, నథింగ్ ప్లస్ నథింగ్ మైనస్. పంజాబ్ ఎడల ఏ నీతి అయితే అవలంబిస్తున్నారో అదే నీతి మా ఎడలో అవలంబించమని కోరుతున్నాం మేము. దాన్ని బాయిల్ చేసి తీసుకుంటారా, మీరు ఇంకోటి చేసుకుంటారా, మీరు చేయించుకోండి, మాకు సంబంధం ఏంది అసలు? మేము ఎందుకు చేయించాలి? వాట్ విల్ బి అవర్ కన్సెంట్? మా దగ్గర ధాన్యం తీసుకోండి ఎంఎస్పికి, యాజ్ యూఆర్ టేకింగ్ ఇన్ పంజాబ్. దయచేసి ఇందులో, ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, కొత్త రాష్ట్రం కాబట్టి, మీ సహకారం లేకున్నా కానీ మేము ఇంత అభివృద్ధి సాధించాం, ఇంత గొప్ప పని చేసినాం కాబట్టి దీన్ని హర్షించి దీన్ని గౌరవించి మీరు యథావిధిగా ధాన్యం తీసుకోవాలి, అందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి రేపు మా మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం, సమ్మతించని పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించారు.
ఈ పోరాటం ఏదో ఆశామాసిగా మాటలు పేపర్ స్టేట్మెంట్లు అట్లా ఉండదు యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండినో అంత ఉధృతంగా పోరాటం చేస్తాం ఖచ్చితంగా కేంద్రం అల్టిమేట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు దానిలో భాగంగా రేపు గౌరవ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు ఏదైతే విజ్ఞప్తి చేయబోతున్నారో అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్ గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపిస్తాం మండల పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం మున్సిపాలిటీలు ఇతర సంస్థలు మార్కెట్ కమిటీలలో కూడా తీర్మానాలు చేసి కూడా ప్రధానమంత్రి గారికి పంపిస్తాం అప్పటికి వారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అట్లా కాని పక్షంలో మట్టుకు డెఫినెట్గా వందకు వంద శాతం మేము ఉద్యమిస్తాం ఎంతకైనా సరే పోరాడతాం గతంలో పంజాబ్ రైతులు నడిపించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు ఈ పార్టీ ఆ పార్టీ కాదు చాలా పెద్ద పోరాటాల తర్వాత అక్కడ 100% ప్రొక్యూర్మెంట్ వచ్చింది ఇక్కడ కూడా మాకు సమాంతరంగా పంజాబ్ మాదిరి 100% ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నం కాదు అందులో కమ్ వాట్మే ఆ విధంగా మేము ముందుకు పోతాం ఇది ధాన్యానికి సంబంధించినటువంటి విషయం రెండో విషయం ఏంటంటే మేము హంబుల్గా ఈరోజు అప్పీల్ చేస్తూ ఉన్నాం మా అప్పీల్ కన్సిడర్ చేస్తారని అనుకుంటా ఉన్నాం కాదంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం కర్మ మేము చేయగలిగేది ఏం లేదు రెండవ పాయింట్ రాజకీయంగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి సమాజాన్ని డివైడ్ చేసేటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి విచ్ ఇస్ నాట్ డిజైరబుల్ ఫర్ దిస్ కంట్రీ ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చింది క్లియర్గా చాలా క్లియర్గా సాంకేతికంగా మేము గెలిచినామని అనుకోవచ్చు గతంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా నేను స్పష్టంగా చెప్పిన ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు జరిగే ఎన్నికలలో బీజేపీ బలం తగ్గుతుంది అని నేను చెప్పిన గతంలో 312 ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు 255 కొంత ఒక పరిమితం అయింది చాలా వరకు తగ్గినాయి సీట్లు అక్కడ 57 సీట్లు తగ్గినాయి ఇది దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలి అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా గతంలో 57 సీట్లు ఉంటే ఇప్పుడు 47 సీట్లకు పోయింది అక్కడ కూడా పరిస్థితి దిగజారింది పంజాబ్ నుంచి అయితే రైతుల ఆక్రోశం ఏ రూపంలో వెలువడిందో అక్కడికి తరిమి కొట్టేసినారు ఈ రకంగా బీజేపీ పరిస్థితి దిగజారిపోతూ ఉంది ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదే పద్ధతులలో చాలా క్లియర్గా దేశం ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే 8 సంవత్సరాలు గడిచిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి ఏదైనా మంచి పని చేయాలంటే దేశానికి ఏదైనా కొత్తగా ఏర్పాటు చేయాలంటే నవీన పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణలు జరగాలంటే 8 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం ఆల్మోస్ట్ 80% టైం 2 టర్మ్స్లో ఇంకా అయిపోయింది వీళ్ళు ఏమి చేయరనేది తెలిపింది వీళ్ళు ఎందుకంటే ఒకటి ఒక్కటి కొత్త ప్రాజెక్టు కట్టలేదు దేశంలో ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదు ఇట్స్ ఎ హార్డ్ ఫ్యాక్ట్ నౌ కంట్రీ ఈజ్ కమింగ్ టు ఎ డెసిషన్ దట్ దిస్ బ్యాచ్ షుడ్ గో ఈ దేశం బాగుపడాలంటే కొత్తదనం రావాలంటే దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే ఈ ప్రభుత్వం పోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రకంగా దేశంలో ఫలితాలు కూడా కనపడతా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు చేసింది ఏం లేదో తెలిసిపోయింది